दामोदर संजीव गारा एंकं निराहार दीक्ष समय में खाली उठा कदा दामोदर संजीव गार पुस्तक अभी चावा चलवाने दामोदर संजीव गार विग्रह वारे पट्टे प्रभुत्म इवा गुर्तचिंदा दामोदर संजीव गार पंदई रू मरण याब तरवा नुवा वचन तरह पदनागे माला राजकी इवा नीक इला अब कोई कोई पुस्तक चवड़ आये कोई विषया दरकता है दर्वा माला अवकथला प्रयत्न चंद्रबाबुना गारेट आलोचन चुनाव इधन मनव चेस्ना चंद्रबाबुना गार पड़ना चंद्रबाबुना गार शबाश मोडी ने तिटन मोडी ने तिटार तिटला गुर्तपे मर्चिपमा गुर्तारी मोडी गारी प्रभुत्म प्रत्येक हूदा इवन पुछ्लड्डूल चाल घोर माटने वो शबाश इपड़ पगड़त अपटी इपटी तेड़ एमटी जो रसायनिक चर्या चपवल बाध्यता जनसेन नायक की इवा ऊरकने मम्मी रच्छे कार्यक्रम इवा अमरावती राजधानी कावालंकनी मंगलगि पक्ने रूकरा गिफ्ट कटावना इवा अमरावती राजधानी कावाल अब वैचित अमरावती गुरी वच्चू चंद्रबाबुना गार मुख्यमंत्री उटल मर्चिपयावा इवन ये निमशा की आ रक परस्थित मैं पवन कल्याण गारु चाल दुरद परणा नैन इवा भावस्ना जगनमोहन रेडी गारी ओटे माला रूल इरव नागना अधिकार एवरो नर्द कला बासना एक्कर नुलाेदानी चेदा की पंत लेने व्यवहार राजकी जनसेन पार्टी अधिकार अड़गे हक एक्ड़ी अट्ना ले सीट ले इरव रूम सीटे ने अद्भुत चेसेवा प्रजाबल उ जनमात्र बार इवेल चपेट प्रयत्न आ मध्य विशाखप्टोजु मीटिंग धरने पोजेश वारं रोजलू గడువిచ్చారు ఎవరికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కాదు ఏ బా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఎందుకు ధైర్యం లేదని అడుగుతా ఉన్నా దానికి మాత్రం ధైర్యం లేదు మా మీద ఇరుచుకుపడడానికి మాత్రం మీరు ప్రయత్నం చేసే కార్యక్రమాలు చేస్తాను నేను ఒక్కటే చాలా సూటిగా వాళ్ళు ఎలాగో ఆలోచించలేరు వాళ్ళు వేరే వేరే విషయాల్లో నిమగ్నమై ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వేరే వేరే అందుకుంటున్నారు కాబట్టి మనం మన వారికి చెప్పిన అర్థం కాదు కానీ ప్రజలకు నేను మనవి చేస్తున్నా ఎవరికైనా 2 ఎకరాలు ఉంది అది అమ్ముకోవాలంటే ఎవర్ పర్మిషన్ కావాలి వాళ్ళ సొంత వాళ్ళు అమ్ముకోవచ్చు కదా అలాగే కేంద్ర ప్రభుత్వానికి సొంతంగా ఉన్నటువంటి విశాఖ హుక్కు వారిది వారు డిస్ఇన్వెస్ట్ చేస్తున్నారు కానీ అది అలా చేయటం వలన రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి నచ్చలేదు ఇది తప్పు ఇది అన్యాయం ఇది అక్రమం అని సందర్భం వచ్చినప్పుడల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ गुंते चबूतनेटाड़ता चंद्रमा चंद्रबाबुना गारीन के पटना पवन कल्याण गारी नी मित्र प्रश्न लेने वाड़ी राजकी प्रश्नावो नी समान बाध्यता नीक लेदा च पवन कल्याण गार्लाड़ी एपड़ो गुर्त आर नोसारो ए नोसारो आंध्र प्रदेश बहुश अब काल षीटी लेवेमो खाली उमो अंदव गंटल निराहार दीक्ष వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం కాబట్టి నేను ఒకటే మనవి చేస్తున్నాను రాష్ట్ర రాజకీయాలు గమనిస్తూ ఉండండి ఏం జరుగుతుందో తెలుసుకోండి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటో చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటో తెలుసుకోండి అంతే తప్ప కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయలేని మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద పది ఏడుస్తే ప్రయోజనం లేదనే విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలుసుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారిని కోరుతున్నాను ప్రజల్ని కూడా పవన్ కళ్యాణి గారు చేస్తున్న అర్ధరహితమైనటువంటి ఉద్యమం పేరుతో నడుపుతున్నటువంటి ఈ నాటకాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా ఇంకా ఏముంది ఆయన దగ్గర పోరాటం చేయడానికి ఇప్పుడు చేస్తున్నాడుగా ఆ నిరాహార దీక్ష ఏదో కేంద్ర ప్రభుత్వమే చేయొచ్చుగా అందరూ కలిసి రావాలని నిరాహార దీక్ష ఇటువంటిది ఎక్కడ కూడా నాకు అర్థం కాలేదు
అందరూ కలిసి రావాలని నిరాహార దీక్ష చేయటం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇది చేస్తున్న ఒక్కటి ఒక్క విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, అందరూ కలిసి పోరాటం చేయాలనేది మంచిదే కాదన్నాను. పోరాట క్రమంలో అందరూ కలుస్తారు తప్ప అందరూ రండి నేను పోరాటం చేస్తాను. మా ఊర్లో ఒకడు ఉన్నాడు వెనక సామెత, వాడి మీద ఏదో పులి వచ్చి దాడి చేస్తానన్నంట, చేస్తుందని భయపడుతున్నాడు అని అందరు కౌరు చేసి చెప్పాడు ఆయన. ఏమని, ఇవాళ పులొచ్చి నా మీద దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి మా ఇంటి చుట్టాలు వచ్చి పడుకోండి, మీరేం భయపడాల్సిన అవసరం లేదని అట్ట ఉంది. ఇది నాకు అర్థం కాదు, ఏంటిది ఇది? సరైనటువంటి విధానం కాదు, కేవలం కక్ష దుగ్ధ. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇవన్నీ చేస్తున్నట్టుగానే మనకు అర్థమవుతున్నాయి తప్ప అసలు పోరాడవలసింది, మాట్లాడవలసింది నీ పార్ట్నర్తో, భారతీయ జనతా పార్టీతో. నేను విన్నాను ఎక్కడో, మీరందరూ కలిసి వచ్చిన తర్వాత అప్పుడు భారతీయ జనతా పార్టీతో మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడలేవా? ఏ వాళ్ళకి చెవులు లేవా, మీకు నోరు లేదా? మాట్లాడలేరు. అనేక సందర్భాల్లో కలిసి మాట్లాడుకుంటున్నారే, సీట్ల దగ్గర మాట్లాడుకుంటున్నారే. ఏదో నాకు గుర్తుంపోటి కూడా అన్నాడు, మేము భారతీయ జనతా పార్టీతో సఖ్యతకు వెళ్ళామంటే ఒకే రాజధాని ఉండాలని ఉడంబడిక మీద నేను సఖ్యతకు వెళ్ళాను అని. ఈ ఉడంబడిక కూడా చెయ్యి. నేను మీతో సఖ్యతగా ఉండాలి అంటే విశాఖ ఉక్కు డిజన్ వెస్ట్ కావడానికి వీల్లేదని చెప్పు. ధైర్యం ఉందా? లేదు. అక్కడ ధైర్యం లేదు, ఇక్కడ వచ్చి మైకులు మా మీద మాట్లాడడానికి మాత్రం ధైర్యం వస్తుంది. అదేమంటే మేము రౌడీలమి, దుర్మార్గులమి అని చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా మేము అధికారంలో ఉన్నాం అనేటువంటి బాధ, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేరనేటువంటి బాధ, అంతకుమించి ఏమీ లేదు. ఏ మేము చేతులు ఎత్తడం ఎందుకు? మేము చేతులు ఎప్పుడూ ఎత్తాం, గుర్తుపెట్టుకోండి. నిరంతరం పోరాడుతూనే ఉంటాం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడుతూ ఉంటాం, శాసనసభలో తీర్మానం చేశాం, పార్లమెంట్లో ప్రశ్నిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యయుతమైనటువంటి పోరాటం తప్ప ఏ సాయుధ పోరాటం చేయాలా? తుపాకులు తీసుకెళ్ళాలా మేము? పోరాటం అంటే ఏంటి నాకు అర్థం కాలే. ఇందుకు కలిసి పోరాటం చేయాలా? పార్లమెంట్లో ప్రశ్నించలేదా? ఈయన ప్లాకార్డు పడుకు తిరగమను, బీజేపీ ఆఫీసు ముందుకెళ్ళి జనసేన వాళ్ళ ప్లాకార్డు పెట్టుకోమను దమ్ముంటే, నీకు నిజంగా విశాఖ ఉక్కు మీద ప్రేమ ఉంటే, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్ర ప్రజల మీద గౌరవం ఉంటే ప్లేకార్డు పట్టుకొని మీ జనసేన భారతీయ జనతా పార్టీ ఆఫీసు ముందు నిలబడమనండి. ఏ ఇక్కడ పెట్టావు మంగళగిరిలో మీటింగు? ఏ భారతీయ జనతా పార్టీ తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి అని చెప్పే ధైర్యం లేని నువ్వు ఒక రాజకీయ నాయకుడివా? నేను ప్రజలు నమ్మాలా? ఏం నాకు అర్థం కాల, మా మీద పడతావు ఏంటయ్యా? నాకు అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వ సమస్య కాదే ఇది, కేంద్ర ప్రభుత్వ సమస్య ఇది. కేంద్ర ప్రభుత్వంతో అంటగాగుతున్నావే, కేంద్ర ప్రభుత్వంతో రోజు మాట్లాడుతున్నావే, సీట్లు పంపకాలు చేసుకుంటున్నావే. ఆ మధ్యన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా మేము అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని ప్రకటించారే, అంత సఖ్యతగా ఉన్న నువ్వు విశాఖకు గురించి మాట్లాడలేకపోతున్నావంటే ఏమనాలి? ఏమిటా రహస్యం? దీనికి సమాధానం చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి మాట్లాడడం సరైనటువంటి విధానం కాదు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. నీ ముందేదో 10 మంది సైకో ఫ్యాన్స్ ఉండి ఈయలేసి గందరగోళం చేస్తే అదే ప్రపంచం అనుకుంటే పప్పులో కాలేస్తావు. మళ్ళా గుర్తుపెట్టుకో, ఇప్పుడు దాకా అదే పని చేశారు, ఇంకా ముందు కూడా అదే పని చేయబోతున్నారు మీరు.